హోమ్ రెసిపీస్ తెలుగులో ఎప్పుడు చేసిన చపాతీలు స్మూత్గా చాలా సాఫ్ట్గా రావాలంటే ఏ టిప్స్ పాటించాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోధుమ పిండి శుభ్రంగా జల్లించుకున్నది ఒక పెద్ద కప్పు తీసుకుంటే అందులో పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు మనం తీసుకున్న కప్పును బట్టి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనె అయితే గనక టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి కాల్షియం రిచ్గా ఉంటుంది మేమైతే ఎప్పుడు నువ్వుల నూనె వాడతాము మీకు నచ్చితే నెయ్యి కానీ వేరే ఏమైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనెని పిండి మొత్తానికి పట్టించిన తర్వాత గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పొంగేలాగా రావాలి అనుకుంటే పుల్కాలు కానీ లేదా పూరీలా ఒత్తుకున్నప్పుడు కూడా పొంగడానికి ఒక టేబుల్ స్పూన్ రవ్వ కలుపుకోవచ్చు లేదంటే కలుపుకోకపోయినా పర్వాలేదు చపాతీలకైతే గనక ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఒక అరగంట కనీసం నాన్న లేదంటే కనీసం పది పదిహేను నిమిషాలైనా నానితేనే మనకు చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని మనం కావలసిన సైజులో పిండి ముద్దలు చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని చల్లుకుంటూ చపాతీలు చేసుకోవాలి ఈ చపాతీలు మనకు చక్కగా పొరలు పొరలుగా రావడానికి చాలామంది దీన్ని మధ్యలో ఆయిల్ వేసుకుని తర్వాత మడుచుకుని చేస్తుంటారు ఆయిల్ వల్ల మనకు కొలెస్ట్రాల్ అని భయపడుతుంటాం అలాంటప్పుడు సింపుల్ టిప్ ఏంటంటే ఈ విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పైన కొద్దిగా పొడిపిండి చల్లుకుని మడతలు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ రెండవ మడత పైన కూడా కొద్దిగా పొడిపిండి చల్లుకుని ఎక్సెస్గా ఉన్న పిండిని విధిల్ చేసుకుని ఈ విధంగా మనం చపాతీలని ఒత్తుకోవాలన్నమాట దీన్ని రోల్లో అయినా చేసుకోవచ్చు లేదా ఇలాగా ట్రయాంగిల్ షేప్లో అయినా ఒత్తుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న చపాతీలని పెనం వేడయ్యాక మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని అప్పుడు వీటిని మనం పెనం మీద వేసుకున్న తర్వాత ఒకవైపు కొద్దిగా కాలాక రెండో వైపు టర్న్ చేసుకుని కాలిన వైపు ఆయిల్ని ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు లేదా రెండు వైపులా కొద్దిగా వేడెక్కనిచ్చి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని లాగా అయినా చేసుకోవచ్చు ఇలాగా వేడైన చపాతీల పైన మాత్రమే ఆయిల్ వేసుకుంటే మనకు చపాతీలు చక్కగా పొంగి బాగా వస్తాయి వేసి వేయగానే పైన మనం ఆయిల్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట ఇలాగా ఈ టిప్స్ని పాటిస్తూ పాలు కలుపుకోవటం లేదా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవడం అలాగే మడతలు వేసుకుంటూ మధ్యలో పొడిపిండి చల్లుకోవటం ఇలా చేసామంటే కనుక ఎప్పుడు చేసినా కూడా మనకు చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి వేడైన తర్వాత మాత్రమే ఆయిల్ని రాసుకోవాలన్నమాట ఈ టిప్స్తో మీరు చేసిన చపాతీలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోంషఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి